స్వామి వినాయక, నేనేం పాపాలు చేశానని, అసలు నేనేం తప్పులు చేశానని, నా పెళ్లికి ఎందుకు ఇన్ని విఘ్నాలు స్వామి? నేనేమైనా తప్పులు చేసుంటే దయచేసి మన్నించి నా పెళ్లి త్వరగా ఇటు చూడు స్వామి. స్వామి వినాయక తండ్రి. తథాస్తు. స్వామి వినాయక. ఇందు చాలా రోజులైందమ్మా నేను చూసి. నీ జాబ్ కోసం నా కూతురు చేత రికమెండ్ చేయించాలా? అది కాదు అంకు. డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ. జస్ట్ అ మినిట్. ఎక్స్క్యూజ్ మీ, కమిషనర్ గారు ఉన్నారా? సార్ లోపల. థ్యాంక్ యూ. మార్నింగ్ సార్. సార్, ఐ మీన్ మేడం, సాంశివరావు గారు ఆయన నిన్న ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. ఆ సీట్లోకి నేను వచ్చాను. ఏం కావాలి? నమస్తే మేడం, ఇది నా కన్స్ట్రక్షన్ తాలూకు ఫైలు. ఈ ప్లాన్ చూసి మీరు ఓకే చేస్తే. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. నీ పేరేంటి? వెంకటేశ్వర్ మేడం. తిరుపతా? కాదు, చిలుకూరు. ఏం చేస్తూ ఉంటారు? రియల్ ఎస్టేట్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. వయసు ఎంత? 30. పెళ్ళయిందా? లేదండి. ఏజ్ బార్ అవుతోంది, ఎందుకు చేసుకోలేదు? ఆ ఫైల్కి నా పెళ్ళికి ఏంటండి సంబంధం? అంటే వివరాలు తెలుసుకోవడం తప్ప ఎవరో ఏంటో తెలియకుండా అడ్డమైన వాళ్ళందరికీ సంతకాలు చేసేస్తారా? అది కాదు మేడం. పెళ్ళి ఎందుకు కాలేదు? సరైన సంబంధం దొరక్క మేడం. ఓహో, డౌరీ ప్రాబ్లమా? అబ్బే, పైసా కట్టం తీసుకునే టైప్ కాదండి నేను. మరి ఎందుకు కుదరటం లేదు? మీకేదైనా లోపమా? నోనో, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరే ఏదేదో అడుగుతున్నారు, అసలు విషయం చెప్పొచ్చు కదా ఎంత కావాలో అని. యు మీన్ లంచమా? నాకు లంచం ఆఫర్ చేస్తావా? ఇట్స్ ఎ క్రైమ్. ప్లీజ్ నో, ప్లీజ్, ఏదో తెలియకేదో వాగేశాను, వదిలేండి మేడం, ప్లీజ్. సారీ అండి. సారీ అలా చెప్తే కుదరదు. దేవుడు ముందు చెప్పావే, అలా చెప్పు. అది ఇక్కడ నన్ను చూస్తూ చేయడం ఇబ్బంది అయితే ఆ దేవుని చూస్తూ చేయి. వెంకటేశ్వర్లు మేడం. ఇది దేవుడు పటం చూసి ముట్టకాయలు కొట్టుకుంటేనే పనులు అయిపోతాయా ఏంటి? మీరు ట్రాన్స్ఫర్ కాలేదా? ట్రాన్స్ఫరా? డ్రాయింగ్ రూమ్ పోయి వచ్చే లోపే ట్రాన్స్ఫర్ చేస్తావా ఏంటి? సారీ సార్. సార్, అది కొంచెం నా ఫైలు. ఏ ఫైలు? అదే సార్, బ్లూ ఫైలు. 2 డేస్ తర్వాత రా. థ్యాంక్ యూ సార్. Thank you, sir.